నమస్కారము. నాది నా పేరు నరసప్ప. నాది మండలము మడకశిర మండలము రంగాపురము గ్రామం అనంతపురం జిల్లా. చేసినప్పుడు ఎలా చేసావు, ఎలా నాకు అట్లా వివరిస్తావు అట్లా రమేష. ముందు మనము నేలను ఎంపిక చేసుకోవాలి. రేగడి నేల అయినా ఎంపిక చేసుకోవచ్చు, ఇసుకతో కూడిన రేగడి నేల అయినా, లేదంటే ఎర్ర నేల అయినా మనము ఎంపిక చేసుకోవచ్చు. లోతుగా దుక్కు చేయాలి, ఎరువు కానీ లేకుంటే చెరువు మన్ను కానీ తోలి చేసుకోవాలి. మనము 650 గ్రాములు విత్తనం తీసుకున్న తర్వాత బీజామృతంతో విత్తన శుద్ధి చేయాలి. ఒక సెంటు నారమడిని తయారు చేసుకొని మనము 1 కేజీ అప్పపిండి, 10 గంపలు బాగా ముగ్గిన ఎరువుని వేసుకోవాలి. దీనికి ఎత్తైన నారమడిని తయారు చేసుకోవాలి. తర్వాత మనము బాగా దిగుబడి ఇచ్చే విత్తనాలను మనం ఎన్నుకోవాలి. కిరణ కానీ అపర్ణ కానీ మనము చల్లుకోవాలి. నేను నాటిన రకము అపర్ణ. మన నేలకు బాగా దిగుబడి ఇచ్చే రకం ఏంటంటే అపర్ణ. సమయంలో వర్షాకాలంలో జూలై ఆగస్టు నెలలో మనము నాటుకోవాలి. మరియు రబీలో నాటుకోవాలంటే అక్టోబరు నవంబర్ నెలలో నాటుకోవాలి. మనం పొసలు ఎరువు ఎకరాకి ఎంత మోతాదు వేసుకోవాలి? ఎకరాకి మనము ఎరువు 10 టన్నులు వేసుకోవాలి. చెరువు మన్ను 10 ట్రాక్టర్లు వేసుకుంటే బాగుంటుంది. వేసుకున్న తర్వాత నేలను బాగా కలిసి దున్నాలి. 1 అడుగు ఎత్తు బోదులు వేసుకోవాలి. బెడ్కు 6 అడుగులు దూరం ఉండాలి. నాటే ముందు 125 కేజీల ఘనామ జీవామృతం వేసుకోవాలి. అప్పుడు వర్మే కంపోస్ట్ వేసుకోవాలి. నాటే ముందు బీజామృతంతో శుద్ధి చేయాలి. ఒక్కొక్క మొక్కకు మధ్య 1 అడుగు దూరంలో నాటుకోవాలి. సాధార పైరుకు 60x15 దూరంలో ఆదుకు 1 మొక్క చొప్పున నాటుకోవాలి. ఇంటి వసతి కింద 60x60 లేదా 75x60 దూరంలో ఎడమలో పాదముకు ఇరువైపులా నాటుకోవాలి. మనము పొలము చుట్టూ రచ్చక పంటగా జొన్న సజ్జ కానీ వేసుకోవాలి. మాదిరిగా ఈ మిరప పంటలో బంతి మొక్కలను నాటుకోవాలి. నాటిన 30 రోజులకి కలుపు మొక్కలను తీయాలి. ఎకరాకు 35 రోజులకు ఘనజీవామృతము పెట్టాలి. మొక్కలకు 40 రోజుల తర్వాత ద్రవజీవామృతమును వదలాలి.
ఈ మిరప నారకు ఎక్కువ నీరు పెడితే తట్టుకోలేదు, పూత కూడా రాలిపోతుంది, పంట కూడా దిగుబడి తక్కువ వస్తుంది. అలాగే ఎకరాకు 10-12 ఆముదం మొక్కలను నాటుకోవాలి. ఈ ఆమె చెట్ల వలన పొగాకు లద్ది పురుగును లేకుండా చేసుకోవచ్చును. అలాగే రసం పీల్చే పురుగులైన తెల్లదోమ నివారణకు జిగురు పూసిన 15 లేక 15 అట్టాలను అక్కడక్కడ పెట్టాలి. లింగాకర్షణ బుట్టలను పెట్టాలి. నాటిన 20 రోజులకు నీమాస్త్రము పిచికారీ చేయాలి. మిరప సాగును చేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది. కూడా ఈ విధంగా సాగు చేసుకుంటున్నాము. ఈ విధంగా మిరపనార గురించి వివరంగా చెప్పినందుకు ధన్యవాదములు. ధన్యవాదాలు.